70 ఏళ్ల పాలనలో దగాపడ్డ రైతుకి ఒక కొత్త ఊపిరి ఊదాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక బృహత్తర పథకం, ఒక భగీరథ ప్రయత్నం ఏదైనా ఉందంటే అది రైతు బంధు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా రైతుకి వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. భూములకు శిస్తు కట్టించుకున్నారు గత కాలంలో, రాజుల కాలంలో కూడా. ఏనాడు కూడా ఆ రైతు గురించి ఎవరు ఆలోచించలేదు. నిజంగా రైతు గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాడు, ఎప్పుడు వ్యవసాయాన్ని వ్యాపారంగా భావించడు. అట్లాంటి రైతుకు నిజంగా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎకరానికి 4,000 2 విడతలుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతన్న ముఖంలో నిజంగా ఈరోజు ఆనందం కనిపిస్తోంది. ప్రస్తుతం మన చుట్టూ చాలా మంది ఉన్నారు. రైతుకు 5 లక్షల బీమా కూడా చేశారంటే, రైతు ఏదైనా కారణాల వల్ల చనిపోతే కూడా వారికి 5 లక్షలు ఇష్యూ చేయడం అనేది కూడా ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. వారిని అడుగుదాం, మీరు చెక్ తీసుకున్నారు? తీసుకున్నా. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఎకరాకు 4,000 లెక్క చెక్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ రైతును ఆదుకునే ప్రభుత్వం కాలేదు. మస్తు చెప్పిర్రు. ఎందుకంటే నేను ఇస్తానేది మస్తు. ఇప్పుడు కాంగ్రెస్ పోయింది, టీడీపీ పోయింది, అన్నీ అయింది. కానీ ముఖ్యమంత్రి రైతుల గురించి ఎన్నో బాధలు పడుతున్నాడు. మళ్ళీ ఎట్లయితే బాగుపడతాడు రైతు, ఎట్లయితే మీదికి వస్తాడని కూడా, అది ఏంది మల్లన్న సాగరు, కొండ పోచమ్మ ప్రాజెక్టులు అవన్నీ కట్టి కాల్వలు కూడా తీసిరు మా దగ్గర. కాకతీయ కూడా అయిపోయింది, పెద్ద చెరువు చేసిరు, కుంటలు చేసినాం, అన్నీ అయినాయి మంచిగా. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటింటికి నల్ల ఆడబిడ్డ యువతలకి వెళ్ళకుండా ఇంటింటికి నల్ల అనుకున్నాను నీళ్ళు అన్నీ. కానీ ఇంత మంచి ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా చూడలే అంత మంచి ప్రభుత్వము. మళ్ళీ రైతుల గురించి 4,000 లెక్క అంటే ఎవరు ఇచ్చారు మేడం? మన ముఖ్యమంత్రి ఇస్తాం. ఇంకొకటి, గత కాలంలో మనము ఎరువుల గురించి చూసుకుంటే, ఎరువులు మనకు డబ్బులు పెట్టినా కూడా అందుబాటులో లేని సిచువేషన్. కాదు, కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చినాయి, ఈ చెప్పులు కాయలు కాసిన చెప్పులు ఆడ పెడితే సెదలు పట్టినాయి. ఒక మందు సంచి ఏ దొరకలేదు. కరెక్ట్గా ఈడికెళ్ళి మొదలు పెడితే, పొద్దుగాలం మొదలు పెడితే పొద్దుగా దాకా లైన్లో నిలబడితే, నేను కూడా నిలబడ్డా, ఒక్క మందు సంచి కూడా మాకు దొరకలేదు. మళ్ళీ రేపు పోతే రేపు లైను, ఇట్లా అట్లా కూడా లేకు. ఇప్పుడేంది మస్తు ఎన్ని సంచులు అంటే అన్ని సంచులు చాలుకోవచ్చు. ఎన్ని అంటే మనం ఒక్కడు కూడా ఏ ఒక్క ఆటోకు చెప్పి కూడా 20 సంచులు వేసుకొస్తారు. చూస్తున్నాం కదా, ఒకప్పుడు డబ్బులు ఇచ్చి మనం ఎరువులు కొనుక్కుందామన్నా కూడా లేనటువంటి సిచ్యువేషన్ నుంచి మన వ్యవసాయానికి, మన పంటం పండించుకోవడానికి ఎకరానికి 4,000 ఇవ్వడం చాలా గొప్ప అంటున్నారు. ఇక్కడ మిషన్ కాకతీయ కూడా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు చెక్కులు తీసుకున్న వాళ్ళు. అమ్మా, చెక్కులు తీసుకున్నావా, నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? తీసుకున్నాం. సో ఇక్కడ సౌకర్యాలు కూడా, తాగునీళ్ళు పెట్టిండ్రు మీకు, అన్ని డాక్టర్లను కూడా పెట్టిండ్రు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడనే ఉన్నామమ్మా, ఇక్కడనే ఉన్నాం. చెక్కులు వచ్చినాయి? వచ్చినాయి. ఎట్లా అనిపిస్తున్నది అంటే, సంతోషం అనిపిస్తుంది, అన్నిటికీ సంతోషం ఉంది. చెప్పమ్మా, మాకు ఆనందం అనిపిస్తుంది మేడం. మాకు పెన్షన్లు ఇస్తున్నారు, బియ్యం వస్తున్నాయి, 1 రూపాయి కిలో బియ్యం చేసిండు మా రాజు. మాకు మంచిగా అనిపిస్తుంది, మాకు ఇంత ఆనందం. ఎవ్వరు వచ్చినా ఎవ్వరు ఏం చేయలే, మాకు మంచిగా చేస్తారు. చాలా మంది ఒకప్పుడు అసలు పెట్టుబడి లేక దుబాయ్ వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా విలేజెస్ కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఎకరానికి 4,000 పథకం ఇవ్వడం వల్ల, ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల నిజంగా రైతు బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలందరికీ ఆత్మ బంధువు అయ్యారని చెప్తున్నారు. మనతో పాటు మరొకరు ఉన్నారు, మాట్లాడదాం. తీసుకున్నారండి, మీకు చెక్ వచ్చిందా? తీసుకున్నామండి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలా వ్యవసాయానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ కావచ్చు, వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇందాక మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది గవర్నమెంట్ని చూసే, మీ అభిప్రాయం ఏంటి? అదేనండి, ఇప్పటి వరకు ఈ రైతు బంధు స్కీమ్ అనేది ఏ గవర్నమెంట్ బిఫోర్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ టైము ఇండియాలో, ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ కేసీఆర్. చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మేము బెంగళూరులో ఉంటాం, మా నైబర్స్ కానీ అక్కడ చెప్తుంటారు. అంటే వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్, నార్త్ ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు, సీఎం కేసీఆర్ చాలా మంచి స్కీమ్స్, ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్, అలాంటివి వాళ్ళే చెప్తుంటారు. ఇన్ ఇండియా ద బెస్ట్ సీఎం ఇస్ కేసీఆర్ అని. మేము జాబ్స్ లేకనే బెంగళూరులో ఉండడం అట్లా 10 ఇయర్స్ నుండి, ఈ 2-3 ఇయర్స్ నుంచి విలేజెస్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మేమే కాదు, మా పిల్లలు కూడా విలేజెస్కి 2-3 ఇయర్స్ నుంచి ఫెస్టివల్స్కి వస్తున్నాము. అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ వాటర్స్ కానీ, ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, మల్లన్న సాగర్ అట్లా వస్తే ఫ్యూచర్లో కదండి ఫార్మర్స్కి కూడా ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నాము, ఎక్కడో విదేశాలలో కానీ, వివిధ స్టేట్స్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మాకు వ్యవసాయం చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతోంది ఇలా చేయడం వల్ల అంటున్నారు. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీ ఇంటికి చెక్ వచ్చిందా ఇవాళ? వచ్చింది మేడం. ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, సంతోషమే ఉంది. ఒకప్పుడు మేము మస్తు కష్టాలలో పోసినాము, బాధలు సక లేక, మోరు లేక, నీళ్లు లేక, అన్నిటికీ ఇబ్బంది పడ్డాము. కాకుండా అప్పుడు ఒకటి పోయినా మేము నీళ్ళు తీసుకొని, నీళ్ళు దొరకక కూడా సర్పంచ్ ఇంటికైనా ఎక్కడెక్కడ కూడా బిందెలు తీసుకొని వెళ్ళి పెట్టాము.
ఇప్పుడు అన్నిటికి మంచి ఉన్నాయి, నీళ్ళు మంచిగా వస్తున్నాయి, మాకు అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఏంగా కూడా ప్రైవేట్లలో ఊళ్ళలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా మంచిగా చేస్తారు పిల్లలకు, అంతా బాగుంది మేడం. ఈ మిషన్ కాకతీయ ద్వారా మీ ఊర్లో చెరువులు అనేది తీసిండ్రా అంటే? తీస్తారు మేడం, తీస్తారు, అవి కూడా వస్తున్నాయి. చూస్తున్నాము రైతన్న కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు రైతు బంధు పథకంపై చెప్పినటువంటి వాళ్ళ వ్యక్తం చేసినటువంటి వాళ్ళ ఆనందం. ఇది ఓటు స్టూడియో.